హాయ్ హలో, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను టీఎస్టెట్ 2022 సైన్స్ పేపర్ టూలో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేస్తానండి. మీరు కనుక ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. క్వశ్చన్ నెంబర్ 121. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. కింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్, కార్బోహైడ్రేట్స్ హెల్ప్ ఇన్ ద బాడీ బిల్డింగ్. కార్బోహైడ్రేట్స్ అన్నవి బాడీ బిల్డింగ్కి యూజ్ అవుతాయంట. ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి. బాడీ బిల్డింగ్కి యూజ్ అయ్యేది ప్రోటీన్స్. కార్బోహైడ్రేట్స్ అన్నవి ఎనర్జీని ఇస్తాయి. సో ఇక్కడ మనకి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేయమన్నారు కదా. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 1. సెకండ్ ఆప్షన్ చూడండి, వాటర్ అండ్ డైటరీ ఫైబర్స్ ఆర్ ఆల్సో కామన్ ఎసెన్షియల్ కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఫుడ్. మన ఫుడ్లో వాటర్ అండ్ డైటరీ ఫైబర్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. ఘీ, బటర్ షుడ్ బి టేకన్ ఇన్ స్మాల్ క్వాంటిటీస్. ఇది కరెక్ట్. ఎందుకని, ఇవి ఫ్యాట్స్ కాబట్టి వీటిని తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. రఫేజెస్ అండ్ డైటరీ ఫైబర్స్ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఏ కార్బోహైడ్రేట్స్ దట్ ఆర్ నాట్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. డైటరీ ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు అంటారు కదా, ఇవి బౌల్ మూమెంట్కి మాత్రమే యూజ్ అవుతాయి. మన బాడీ అన్నది వాటిని డైజెషన్ చేసుకోలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అండి. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది అంటే ఆప్షన్ 1. కార్బోహైడ్రేట్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి అన్నది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 122. ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఏ స్టేజెస్ ఇన్ ద సిల్క్ వామ్ లైఫ్ సైకిల్. పట్టుపురుగు జీవిత చరిత్రలోని దశల యొక్క సరైన వరుస క్రమం, కరెక్ట్ సీక్వెన్స్ ఏది అన్నాడు. ఏమి ఉంటాయి సిల్క్ వామ్ యొక్క లైఫ్ సైకిల్లో? ఫస్ట్ ఎగ్ అండి. ఎగ్ నుంచి లార్వా వస్తుంది, లార్వా నుంచి ప్యూపా, ప్యూపా నుంచి అడల్ట్. అడల్ట్ అంటే దీన్ని ఏమంటారు? మాత్ ఆర్ ఇమాగో. ఓకేనా? ఎగ్ టు లార్వా, లార్వా టు ప్యూపా, ప్యూపా టు మాత్ ఆర్ ఇమాగో. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ ఇమాగో అన్నాడు కాబట్టి ఇది రాంగ్. సెకండ్ ఆప్షన్ ఎగ్, ఎగ్ టు ప్యూపా అన్నాడు, ఎగ్ టు లార్వా. సో ఇది కూడా రాంగ్ అండి. థర్డ్ ఆప్షన్ చూడండి, ఎగ్ టు లార్వా, లార్వా టు ప్యూపా, ప్యూపా టు ఇమాగో. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అన్నది కరెక్ట్ అండి. గుడ్డు, గుడ్డు నుంచి లార్వా వస్తుంది, లార్వా నుంచి ప్యూపా వస్తుంది, ప్యూపా నుంచి ఇమాగో వస్తుంది. సో ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 123. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ రిలేటెడ్ టు ద డిసీజెస్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా. క్రింది వాణిలో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకు సంబంధించిన సరైన జతను గుర్తించండి అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, మలేరియా. మలేరియాని కాజ్ చేసేది ఏంటి? ప్రోటోజోవా. ఇక్కడ మనకి ఏమడిగాడు? బ్యాక్టీరియా కాజ్ చేసే డిసీజెస్ అన్నాడు. చికున్గునియాని కాజ్ చేసేది వైరస్. సో ఇది కాదు. సెకండ్ ఆప్షన్ కలరా. కలరాని కాజ్ చేసేది విబ్రియో కలరే, బ్యాక్టీరియా. కరెక్ట్ అండి. ఇది స్వైన్ ఫ్లూ. స్వైన్ ఫ్లూని కాజ్ చేసేది వైరస్ అండి, H1N1 వైరస్. సో ఇది కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ ఎలిఫెంటియాసిస్. ఎలిఫెంటియాసిస్ని కాజ్ చేసేది ఏంటండి? నిమటోడు. డెంగ్యూని కాజ్ చేసేది ఏంటి? డెంగ్యూ అన్నది వైరల్ డిసీజ్. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చి ఆంథ్రాక్స్. ఆంథ్రాక్స్ని కాజ్ చేసేది బ్యాక్టీరియా, రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. ట్యూబర్క్యులోసిస్ని కాజ్ చేసేది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆంథ్రాక్స్ అండ్ ట్యూబర్క్యులోసిస్, ఇవి రెండు కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్ అండి. ఆప్షన్ 4 అన్నది ఇక్కడ కరెక్ట్, ఆంథ్రాక్స్ అండ్ క్షయ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 124. ఐడెంటిఫై ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్లాంట్ డిసీజెస్ బేస్డ్ ఆన్ ద ప్యాథోజన్. ప్యాథోజన్ని బట్టి కింది వాణిలో ఆడ్ వన్ ఏది అన్నాడు. క్రింది పేర్కొనబడిన మొక్కల వ్యాధులలో వ్యాధిజనకం ఆధారంగా భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1, స్మట్ ఆఫ్ రైస్. వరిలో కాటుక తెగులు, దీన్ని కాసేసేది ఏంటండి? ఫంగస్ అండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, రెడ్ రాట్ ఆఫ్ షుగర్ కేన్. చెరుకు ఎర్ర కుళ్ళు తెగులు, దీన్ని కాజ్ చేసేది ఏంటి? ఫంగస్. పొలిటోట్రైకం ఫాల్కాటం అనే ఫంగస్ అన్నది కాజ్ చేసింది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, టిక్కా డిసీజ్ ఆఫ్ ఏ గ్రౌండ్ నట్. వేరుశెనగలో టిక్కా తెగులు, దీన్ని కాజ్ చేసేది ఏంటి? సార్కోస్పోరా పల్సింటోనం, అంటే ఇది కూడా ఫంగస్ అండి. నెక్స్ట్ వచ్చి సిట్రస్ క్యాంకర్. సిట్రస్ క్యాంకర్ని కాజ్ చేసేది ఏంటి? బ్యాక్టీరియా, జాంతోమోనస్ సిట్రై. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ 3 కూడా ఏ ప్యాథోజన్ కాజ్ చేస్తుంది? ఫంగస్. సిట్రస్ క్యాంకర్ని బ్యాక్టీరియా. ఇక్కడ ఆడ్ వన్ ఏది? ఆప్షన్ 4, అంటే సపరేట్గా ఉండేది. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ ఆన్సర్, సిట్రస్ క్యాంకర్. నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 125. ఐడెంటిఫై ద ఆర్గానిజమ్స్ దట్ డస్ నాట్ షో కుటేనియస్ రెస్పిరేషన్. క్రింది వానిలో చర్మీయ శ్వాసక్రియను చూపించని జీవి ఏది అని అడిగాడు. ఇక్కడ అంటే ఇక్కడ రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది? స్కిన్ ద్వారా జరుగుతుంది. ఫ్రాగ్ ఫస్ట్ ఆప్షన్. ఫ్రాగ్ లో రెస్పిరేషన్ అన్నది ఎలా జరుగుతుంది? క్యుటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుందండి. ఇందులో ఫ్రాగ్ వచ్చి హైబర్నేషన్ స్టేజ్ కి వెళ్ళినప్పుడు, అంటే సుప్తావస్థకి వెళ్ళినప్పుడు అక్కడ రెస్పిరేషన్ అనేది స్కిన్ ద్వారా జరుగుతుంది. దీన్నే క్యుటేనియస్ రెస్పిరేషన్ అంటారు. నెక్స్ట్ ఫిష్. ఫిష్ లో రెస్పిరేషన్ ఎలా జరుగుతుందండి? గిల్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ లీచ్. లీచ్ అంటే జలగ. జలగలో వచ్చి క్యుటేనియస్ రెస్పిరేషన్ అంటే స్కిన్ ద్వారా జరుగుతుంది. ఎత్వామ్ అంటే వానపాము. ఇందులో కూడా స్కిన్ ద్వారానే రెస్పిరేషన్ జరుగుతుంది, అంటే క్యుటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమడిగాడు? డస్ నాట్ షో క్యుటేనియస్ రెస్పిరేషన్, ఎందులో జరగదు అని అడిగాడు. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్? ఇక్కడ ఆప్షన్ 2 అండి, ఫిష్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 126. ఏ మ్యాన్ ఈస్ వాకింగ్ ఆన్ ఏ ఫ్లోర్ దెన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఈజ్. ఒక వ్యక్తి నేలపై నడుస్తున్నాడు, ఆయన ఘర్షణ దిశ ఏది అన్నాడు. ఆప్షన్ 1 కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే కనుక్కోలేము. ఆప్షన్ 2 పర్పెండికులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఏ మోషన్, మోషన్ కి పర్పెండికులర్ గా ఉంటుంది అన్నాడు. ఆప్షన్ 3 అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ ద మోషన్, చలన దిశలోనే ఉంటుంది. ఆప్షన్ 4 ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వాకింగ్, మనం వాకింగ్ చేసేదానికి ఆపోజిట్ లో ఫ్రిక్షన్ అన్నది ఉంటుంది. ఎప్పుడైనా సరే బాడీ అన్నది మూవ్ అవుతున్నప్పుడు, అంటే ఒక డైరెక్షన్ లో మనం మూవ్ అవుతున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో మనం మూవ్ అవుతున్నామంటే ఫ్రిక్షన్ అన్నది ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ద వాకింగ్. ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అండి, నడిచే దిశకి వ్యతిరేకంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 127. ద టైమ్ టేకన్ బై ద బాడీ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్ విత్ ద స్పీడ్ ఆఫ్ యూ టు రిటర్న్ బ్యాక్ టు ద గ్రౌండ్ ఈజ్. యూ ఒడితో నెట్ట నిలువుగా ఉపరితలం నుండి పైకి విసిరిన వస్తువు భూమికి చేరడానికి పట్టే సమయం అడిగాడు. ఒక వస్తువుని నెట్ట నిలువుగా ఇలా పైకి ఇసిరేస్తాడు, ఎంత స్పీడ్తో? యూ స్పీడ్తో ఇసిరేస్తాడు. అది తిరిగి ఎత్తని రీచ్ అవడానికి ఎంత టైం పడుతుంది అని అడిగాడు. ఇక్కడ ఫార్ములా టీ ఈక్వల్ 2u/g అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 128. ఏ ఛార్జ్డ్ పార్టికల్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్ దెన్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ద పార్టికల్ ఈజ్. ఒక ఆవేశిత కణము అయస్కాంత క్షేత్రం ఎమ్మడి కదులుతూ ఉంటే ఆ కణంపై గల అయస్కాంత బలం, అంటే ఎంత అయస్కాంత బలం అన్నది ఆ కణంపై పనిచేస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకే డైరెక్షన్లో ఉంది, అదేవిధంగా కదులుతున్నటువంటి ఛార్జ్డ్ పార్టికల్ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లోనే ఇక్కడ మూవ్ అవుతూ ఉంది. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంది? రెండు ఒకే డైరెక్షన్లో ఉంది కాబట్టి యాంగిల్ ఎంత ఉంటుందండి? ఇక్కడ 0 ఉంటుంది. ఎఫ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఎంత ఫోర్స్ అంటే ఎంత బలం పనిచేస్తుంది అని అడిగాడు కాబట్టి క్యూ ఇంటూ విబి సైన్ తీటా. ఇక్కడ వి వచ్చి వెలాసిటీ, బి వచ్చి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. క్యూ ఇంటూ వి బి సైన్ తీటా అంటే ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది? సైన్ 0. సైన్ 0 వాల్యూ ఎంత అవుతుందండి? 0 అవుతుంది. సో ఇక్కడ ఫోర్స్ అంటే అయస్కాంత బలం ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆప్షన్ 3 అండి, శూన్యం. ఇక్కడ ఏమడిగాడు? ఆ అయస్కాంత కణం మీద ఎంత అయస్కాంత బలం అన్నది పనిచేస్తుంది అని అడిగాడు. సో ఎంత బలం పనిచేస్తుంది? ఇక్కడ 0, శూన్యం, ఏమీ పనిచేయదు. ఎందుకని? అవి రెండు కూడా ఒకే డైరెక్షన్ లో మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 129. ఏ యూనిఫామ్ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 40 ఓమ్స్ ఈజ్ కట్ ఇన్ టు 4 ఈక్వల్ పార్ట్స్. 40 ఓమ్స్ ఉండే ఒక రెసిస్టెంట్ వైర్ ని 4 ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తాడు, అంటే 10 ఓమ్స్. దీస్ పార్ట్స్ ఆర్ నౌ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వీటన్నిటిని కూడా ప్యారలల్ గా మళ్ళీ కనెక్ట్ చేశాడు. దెన్ ద ఈక్వివేలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఈజ్, ఇక్కడ ఈక్వివేలెంట్ రెసిస్టెంట్ ఎంత ఉంటుంది అని కనుక్కోమన్నాడు. 40 ఓమ్ల నిరోధం గల ఏకరీతి తీగను 4 సమాన భాగాలుగా కత్తిరించారు. ఈ 4 భాగాలను వలయంలో సమాంతరంగా అయిన ఈ సంధానం యొక్క ఫలిత నిరోధం ఎంత అని అడిగాడు. ఇక్కడ ఫార్ములా ఏంటి? ప్యారలల్ గా ఇక్కడ కనెక్ట్ చేస్తారు కాబట్టి 1/r ఈక్వల్ 1/r1, 1/r2, 1/r3 ప్లస్ 1/r4. ఇక్కడ r1 ఎంత? 10 కదా, అన్ని 4 ఈక్వల్ పార్ట్స్ కట్ చేస్తారు కదా. సో 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 ప్లస్ 1/10 ఎంత అవుతుందండి? ఇక్కడ మొత్తం టోటల్ గా 4 బై
టెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనకి 1/r1 వాల్యూ ఎంత, 1/r వాల్యూ ఎంత వచ్చింది, 4/10 వచ్చింది. ఇప్పుడు మనకు ఆర్ వాల్యూ కావాలంటే ఆర్ ఈక్వల్ 10/4. 10/4 ఎంత అవుతుందండి, 2 2 2 5 సార్, అంటే 2.5 అవుతుంది, 2.5 ఓమ్స్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టు ఆప్షన్ 4 అండి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి ఇక్కడ. ఓకేనా, అండర్స్టూడ్. నెక్స్ట్ క్వశ్చన్, హై రియాక్టివ్ ఎలిమెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిలో అత్యధిక చర్యాశీలత గల మూలకం ఏది అని అన్నాడు. ఇక్కడ మనం రియాక్టివిటీ సిరీస్ ని చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువ రియాక్టివిటీ పొటాషియం కు ఉంటుందండి. నెక్స్ట్ వచ్చి సోడియం, కాల్షియం, మెగ్నీషియం, ఓకే, అల్యూమినియం, జింక్, ఐరన్. ఇట్లాగా రియాక్టివిటీ సిరీస్ ఆల్రెడీ నేను ఈ టాపిక్ గురించి కూడా డిస్కస్ చేశాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని గురించి సీటెట్లోని క్వశ్చన్ అడుగుతారు, అదేవిధంగా టెట్ ఎగ్జామ్స్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుందండి. సో ఇక్కడ రియాక్టివిటీ అనేది దేనికి ఎక్కువగా ఉంది, ఏ ఎలిమెంట్కి ఎక్కువగా ఉంది, పొటాషియం. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 131, ఆల్ ఆఫ్ దీస్ హ్యావ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ వేలెన్సీ ఎలక్ట్రాన్స్ యాజ్ నైట్రేట్ అయాన్ ఎక్సెప్ట్. క్రింది వాణిలో అన్నింటిలో నైట్రేట్ అయాన్లో గల వేలెన్సీ ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానంగా వేలెన్సీ ఎలక్ట్రాన్లు ఉన్నాయి కానీ ఒక్కదానికి తప్ప, అది ఏంటి అని అడిగాడు. నైట్రేట్ అయాన్ అంటే ఏంటి, ఎలా రాస్తాము, NO3-. ఇప్పుడు నైట్రోజన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 5 ప్లస్ ఆక్సిజన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత, 6. ఇక్కడ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 × 3 అంటే 18. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కదా, అంటే 1 ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రా ఉంది, ప్లస్ 1. టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి ఇక్కడ, 18, 19, 24. ఓకేనా, 5 + 18 + 1 = 24 ఎలక్ట్రాన్స్. అంటే నైట్రేట్ అయాన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 24. ఫస్ట్ ఆప్షన్ చూడండి, బైకార్బోనేట్ అయాన్. బైకార్బోనేట్ అయాన్ని ఎలా రాస్తాం, HCO3-. ఇక్కడ చూసినట్లయితే హైడ్రోజన్ యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత, 1, కార్బన్కి 4, ఆక్సిజన్ 3 ఉన్నాయి కాబట్టి 18. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రా ఉంది కదా, సో ప్లస్ 1, మొత్తం యాడ్ చేస్తే 24. సో బైకార్బోనేట్ అయాన్ దీనికి ఈక్వల్గా ఉంది. నెక్స్ట్ కార్బోనేట్ అయాన్, సో ఇది కాదు, ఎందుకని ఇందులో 24 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, వేలెన్సీ ఎలక్ట్రాన్స్. నైట్రేట్ కూడా 24 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ కార్బోనేట్ అయాన్, కార్బోనేట్కి అంటే CO3-2. కార్బన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4, ఆక్సిజన్ వచ్చి 3 ఉన్నాయి కాబట్టి 18. ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ ఎన్నీ 2 ఉన్నాయి కాబట్టి 2. 4 + 18 + 2 ఎంత అవుతాయి, 24. సో కార్బోనేట్ అయానికి కూడా ఎన్ని వేలెన్సీ ఎలక్ట్రాన్స్, 24. నెక్స్ట్ వచ్చి NF3. NF3లో నైట్రోజన్కి వచ్చి 5, ఫ్లోరిన్ వచ్చి 7. ఇక్కడ ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 7 × 3 = 21. 21 + 5 ఎంత అవుతుంది, 26. ఇక్కడ మనకి ఏమడిగాడు, అన్నింటికి నైట్రేట్ అయాన్తో ఈక్వల్గా ఉండే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ ఒక్కదానికి మాత్రం ఉండవు అన్నాడు. సో ఇక్కడ NF3కి ఎన్ని వచ్చాయి, 26 వచ్చాయి. బైకార్బోనేట్ అయానికి 24, కార్బోనేట్ అయానికి 24, నైట్రేట్ అయానికి 24. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏది, ఆప్షన్ 3 అండి, NF3 అన్నది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫర్ కూడా చూడండి, ఇక్కడ సల్ఫర్ వచ్చి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ 6 ఉంటాయి, ఆక్సిజన్స్ 3 ఉన్నాయి కాబట్టి 6 × 3 = 18. 18 + 6 ఎంత అవుతుంది, 24. సల్ఫర్ ట్రాక్సైడ్ కూడా 24 అన్నదే అవుతాయి. సో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ NF3 అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 132, ద ప్రాపర్టీ యూస్డ్ టు సెపరేట్ 2 మిసిబుల్ లిక్విడ్స్ ఈజ్, 2 మిశ్రణీయ ద్రవాలను వేరుపరిచే ధర్మం. 2 లిక్విడ్స్ ఉన్నాయనుకోండి, అటువంటి వాటిని సపరేట్ చేయడానికి మనం ఏ ప్రాపర్టీని యూజ్ చేయాలి అన్నాడు. ఆప్షన్ 1 బాయిలింగ్ పాయింట్, ఆప్షన్ 2 డెన్సిటీ, ఆప్షన్ 3 ఫ్రీజింగ్ పాయింట్, ఆప్షన్ 4 మెల్టింగ్ పాయింట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ బాయిలింగ్ పాయింట్, బాష్పీభవన స్థానం. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ప్రజెంట్ ఇన్ ద BF3, BF3లో గల సిగ్మా బంధాల సంఖ్య. ఆప్షన్ 1 వచ్చి 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 1. BF3లో ఎన్ని సిగ్మా బాండ్స్ ప్రజెంట్ అయి ఉంటాయి అంటే 3 అండి, ఆప్షన్ 2 అన్నది కరెక్ట్. నెక్స్ట్ ద గ్రూప్ కంటైనింగ్ ద సింథటిక్ ఫైబర్స్, సింథటిక్ ఫైబర్స్ అంటే వీటిని మనం కెమికల్స్ నుంచి ప్రిపేర్ చేస్తాము. న్యాచురల్ ఫైబర్స్ అంటే న్యాచురల్గా మనకి యానిమల్స్ అండ్ ప్లాంట్స్ నుంచి వస్తాయి.
ఆప్షన్ వన్ చూసినట్లయితే కాటన్, కాటన్ అన్నది న్యాచురల్ ఫైబర్ కాబట్టి ఈ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్ పీవీసీ, పాలీవినైల్ క్లోరైడ్, పాలిథిన్, బ్యాక్లైట్, ఆప్షన్ టూ అన్నది కరెక్ట్ అండి. ఇవన్నీ కూడా సింథటిక్ ఫైబర్స్. థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే అక్రైలిక్ సిల్క్ అండ్ వూల్, ఈ సిల్క్ అండ్ వూల్ అనేవి న్యాచురల్ ఫైబర్స్. ఫోర్త్ ఆప్షన్లో నైలాన్, టెరిలిన్ అండ్ ఊన్, ఇక్కడ ఊల్ అన్నది న్యాచురల్ ఫైబర్, సో ఇది కాదు, ఆప్షన్ టూ అన్నది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయను. అల్యూమినియం సల్ఫేట్ ప్లస్ ఎన్ఏసిఎల్ యూస్టైజ్ టు అల్యూమినియం క్లోరైడ్ అండ్ ఎన్ఏ టు ఎస్ఓ ఫోర్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. ద వేలెన్సీస్ ఆఫ్ ఏ పీక్యూఆర్ఎస్, అంటే ఇక్కడ పీ ప్లేస్లో ఎంత ఉండాలి, క్యూ ఎంత, ఆర్ ఎంత, ఎస్ ఎంత అన్నది మనం కనుక్కోవాలన్నమాట. అంటే బ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్ని. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూడండి, పీ ప్లేస్లో 1, క్యూ ప్లేస్లో 6, ఆర్ ప్లేస్లో 2, ఎస్ ప్లేస్లో 3. ఇక్కడ చూసినట్లయితే అల్యూమినియం ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ అల్యూమినియమ్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, ఈక్వల్ అయిందా. నెక్స్ట్ క్లోరైడ్ చూడండి, 2 × 3 అంటే ఇక్కడ 6 క్లోరైడ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 6 NaCl కదా, ఇక్కడ 6 క్లోరైడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ సోడియం, సోడియం వచ్చి ఇక్కడ 3 అన్నాం కదా, 3 × 2 6 సోడియమ్స్ అన్నమాట, ఇక్కడ 6 సోడియమ్స్. సల్ఫేట్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ చూడండి 3. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అండి ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 136. టూ బాడీస్ ఎక్స్ అండ్ వై ఆర్ ఇన్ ద థర్మల్ ఈక్విలిబ్రియం విత్ ఈచ్ అదర్. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ వై ఈస్ 25 డిగ్రీ సెంటిగ్రేడ్, దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద ఎక్స్ ఈజ్. రెండు వస్తువులు ఎక్స్ అండ్ వై అనేవి ఒకదానితో ఒకటి ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయంట. ఒక వస్తువు యొక్క ఉష్ణోగ్రత ఎంత ఇచ్చాడు, 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, అయినా ఎక్స్ యొక్క ఉష్ణోగ్రత ఎంత అని అడిగాడు. సో ఇక్కడ ఏమన్నాం, ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి మధ్య హీట్ ఫ్లో అన్నది జరగదు. సో టెంపరేచర్ అన్నది సేమ్ గా ఉంటుంది. ఇక్కడ 25 ఇచ్చాడు కదా, సో ఎక్స్ కూడా టెంపరేచర్ అన్నది ఎంత ఉంటుంది, 25 డిగ్రీ సెల్సియస్ అన్నది ఉంటుంది. ఆప్షన్ టూ అన్నది కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 137. ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ ఆఫ్ ఏ కాన్కేవ్ లెన్స్, దెన్ ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ ఈజ్. ఒక పుటాకార కటకానికి వక్రత కేంద్రం వద్ద వస్తువును ఉంచినా అది ఏర్పరిచే ప్రతిబింబం యొక్క ఆవర్తనం. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమడిగాడండి, మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ద ఇమేజ్ అడిగాడు. మ్యాగ్నిఫికేషన్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండి. ఎప్పుడైతే వస్తువు మన సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ దగ్గర ఉంచుతామో ఆబ్జెక్ట్ ని, అప్పుడు హైట్ ఆఫ్ ద ఇమేజ్ అన్నది హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్ గా ఉంటాయి అన్నమాట ఇవి రెండు. సో ఈ రెండు ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి 1/1. సో ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్, -1 అవుతుందండి ఇక్కడ. ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్ ఆఫ్ ఆల్గే ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో శైవలాల యొక్క సరైన జతను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 పెన్సిలిన్, పారామిషియం, పారామిషియం అనేది ప్రోటోజోన్, సో ఇది కాదు. సెకండ్ వన్ వచ్చి సెరాషియం అండ్ డయాటమ్స్, ఇది కరెక్ట్ అండి. ఆప్షన్ టూ అన్నది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 139. ఎన్ ఆర్గానిజం దట్ రెస్పై త్రూ స్పైరికల్స్, స్పైరికల్స్ ద్వారా శ్వాసించే జీవి, స్పైరికల్స్ ద్వారా ఇన్సెక్ట్స్ లో జరుగుతుందండి. సో ఇక్కడ కాక్రోచ్ అనేది కరెక్ట్. స్నేల్స్, స్టార్ ఫిష్, ఎర్త్వామ్స్ వీటిలో స్కిన్ ద్వారా జరుగుతుంది. స్నేల్స్ లో వచ్చి గిల్స్ ద్వారా జరుగుతుంది రెస్పిరేషన్, ఇవి మలస్కాకి చెందినవి అనమాట. స్టార్ ఫిష్ లో వచ్చి డిఫ్యూజన్ అండి, డిఫ్యూజన్ ద్వారా జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ స్పైరికల్స్ ద్వారా ఇన్సెక్ట్స్ లో జరుగుతుంది కాబట్టి కాక్రోచ్ అనేది కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ప్లాంట్ విచ్ రీప్రొడ్యూజెస్ బై మాడిఫైడ్ రూట్, రూపాంతరం చెందిన వేల ద్వారా పునరుత్పత్తి చెందే మొక్కను గుర్తించండి అన్నాడు. ఆప్షన్ 1 గ్లాడియోలస్, ఆప్షన్ 2 బిగోనియా, బిగోనియాలో లీఫ్ అండి. ఆప్షన్ 3 వచ్చి స్ట్రాబెర్రీ, స్ట్రాబెర్రీలో వచ్చి రన్నర్స్ ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 4 వచ్చి డాలియా, డాలియా అన్నది ఇక్కడ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 141. ఐడెంటిఫై ద కరెక్ట్ ఫ్లో చార్ట్ షోయింగ్ ద స్టేజెస్ ఆఫ్ ఏ సేఫ్ డ్రింకింగ్ వాటర్. స్క్రీనింగ్ చేయాలి, నెక్స్ట్ వచ్చి సెడిమెంటేషన్, ఇవన్నీ స్టెప్స్ అండి. నెక్స్ట్ వచ్చి లోడింగ్, నెక్స్ట్ వచ్చి ఫిల్టరేషన్, నెక్స్ట్ వచ్చి ఏరేషన్, ఫైనల్ గా క్లోరినేషన్, నెక్స్ట్ వచ్చి ట్యాప్ లోకి పంపిస్తారు. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ చూడండి, పాండ్, పాండ్ తర్వాత క్లోరినేషన్ అన్నాడు, రాంగ్ అండి. పాండ్ నుంచి ఫస్ట్ పాండ్ నుంచి వాటర్ తీసుకుంటే అది స్క్రీనింగ్ చేయాలి, సెడిమెంటేషన్ చేయాలి, లోడింగ్, ఫిల్టరేషన్, ఏరియేషన్, ఫైనల్ గా క్లోరియేషన్. ఇది కాదు, పాండ్ నుంచి ఏరియేషన్, ఏరియేషన్ నుంచి
క్లోరినేషన్, ఇది కాదు. పాండ్ నుంచి ఫిల్టరేషన్, ఆప్షన్ త్రీ చూడండి. పాండ్ పాండ్ నుంచి ఫిల్టరేషన్, ఫిల్టరేషన్ తర్వాత ఏరేషన్, తర్వాత క్లోరినేషన్, ఓవర్ హెడ్ ట్యాంక్, ఫైనల్గా ట్యాప్స్. ఆప్షన్ త్రీ అన్నది కరెక్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 142. ఏ ప్లాంట్ విచ్ కంప్లీట్ ఫ్లవర్, విత్ కంప్లీట్ ఫ్లవర్, సంపూర్ణ పుష్పాలను కలిగి ఉన్న మొక్క. కంప్లీట్ ఫ్లవర్ అంటే ఏంటంటే ప్లాంట్ యొక్క ఫోర్ పార్ట్స్ అనమాట, ఫోర్ ఓరల్ పార్ట్స్. ఏంటి? క్యాలిక్స్, కొరెల్లా, యాండ్రీషియం, గైనీషియం. ఇవి ఫోర్ కూడా ఒకే ఫ్లవర్లో కానీ ప్రజెంట్ అయ్యంటే దాన్ని కంప్లీట్ ఫ్లవర్ అని అంటారు. ఇక్కడ చూసినట్లయితే మెయిస్ ఆప్షన్ టూ, ఐపోమియా ఆప్షన్ త్రీ, పపాయ ఆప్షన్ ఫోర్, బాటిల్ గార్డ్. మెయిస్, పపాయ, బాటిల్ గార్డ్ ఇవి త్రీ కూడా ఇన్కంప్లీట్ ఫ్లవర్స్, ఎందుకంటే వీటిలో యాండ్రీషియం, గైనీషియం అనేది సపరేట్ ఫ్లవర్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఐపోమియా, ఆప్షన్ టూ అన్నది కరెక్ట్. కంప్లీట్ ఫ్లవర్ ఏదంటే ఇక్కడ ఐపోమియా. క్వశ్చన్ నెంబర్ 143. ఐడెంటిఫై ద హార్మోన్ దట్ ఈస్ సెక్రేటెడ్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో పీయూష గ్రంథి నుండి స్రవించబడే హార్మోన్లను గుర్తించండి. ప్రొజెస్టెరాన్ ఆప్షన్ టూ, ఈస్ట్రోజెన్ ఆప్షన్ త్రీ, అడ్రినలిన్ ఆప్షన్ ఫోర్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆప్షన్ ఫోర్ అన్నది కరెక్ట్. ఇక్కడ పిట్యూటరీ గ్లాండ్ నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, గ్రోత్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అడినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ఈ హార్మోన్స్ అన్ని కూడా రిలీజ్ అవుతాయండి. ఓకేనా? నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. క్రింది వాణిలో సరికాని జతను గుర్తించండి. పెన్సిలిన్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కరెక్టే అండి. పోలియో వ్యాక్సిన్, మార్షల్ అండ్ వారెన్ రాంగ్. పోలియో వ్యాక్సిన్ వచ్చి సెబిన్ అండ్ సాక్. స్మాల్ ఫాక్స్, ఎడ్వర్డ్ జెన్నర్ కరెక్టే. ర్యాబీస్ వచ్చి లూయిస్ పాశ్చర్ కరెక్టే. ఇక్కడ ఇన్కరెక్ట్ పేర్ అడిగాడు కాబట్టి ఆప్షన్ టూ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్స్ మెథడాలజీ నుంచి క్వశ్చన్ నెంబర్ 145. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇర్రెలెవెంట్ టు మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్ అంటే సూక్ష్మ బోధనకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు. ఇట్ ఈస్ ఎ టీచింగ్ టెక్నిక్, ఇది ఒక బోధనా పద్ధతి. సెకండ్ ఆప్షన్, ఇట్ ఈస్ యాన్ అనలిటికల్ టెక్నిక్, ఇది ఒక విశ్లేషణాత్మక పద్ధతి. ఇట్ ఈస్ స్కిల్ డెవలప్మెంట్ టెక్నిక్, ఇది ఒక నైపుణ్యాన్ని పెంపొందించే పద్ధతి. ఇట్ ఈస్ ఎ ట్రైనింగ్ టెక్నిక్. ఇక్కడ సరికాని అంటే ఇర్రెలివెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ వన్ అండి. ఇది టీచింగ్ టెక్నిక్ అంటే అంటే ఎక్స్పీరియన్స్ కోర్సు, అంటే టీచింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి యూస్ చేస్తారు, కానీ దీన్ని క్లాస్ రూమ్లో ఏం టీచ్ చేయరు మైక్రో టీచింగ్ని. ఓకేనా? ఆప్షన్ వన్ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 146. ద లెక్చర్ మెథడ్ ఫిట్ ఇన్ ద లెర్నర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ ద డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎట్. ఎడ్గార్ డేల్ అభ్యసన అనుభవాల శంకువలో అభ్యాసకుని అనుభవం దృష్ట్యా ఉపన్యాస పద్ధతి ఉండే స్థానం ఏది అన్నాడు. డేల్స్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని చూసినట్లయితే మనం ఇది కోన్ అనుకుంటే మనం ఎలా నేర్చుకుంటాం అంటే రీడింగ్ ద్వారా 10% నేర్చుకుంటాం, హియరింగ్ అంటే వినడం అంటే లెక్చర్ మెథడ్ ద్వారా 20% నేర్చుకుంటాము, నెక్స్ట్ వచ్చి సీయింగ్ చూడడం ద్వారా 30% నేర్చుకుంటాము, నెక్స్ట్ వచ్చి వాచింగ్ మూవీస్, డెమాన్స్ట్రేషన్స్ ఇలాంటి విని చూడడం వల్ల 70% నేర్చుకుంటాము, లెర్నింగ్ బై డూయింగ్ మనం ఓన్గా చేయడం ద్వారా మనం ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా 90% నేర్చుకుంటాం. ఇక్కడ ఏమడిగారు? లెక్చరర్స్ మెథడ్ అన్నాడు. లెక్చరర్స్ మెథడ్ అంటే ఏంటి? ఓన్లీ వినటం అంటే హియరింగ్ ద్వారా. ఈ హియరింగ్ అన్నది ఈ డేస్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఏ ప్లేస్లో ఉంటుంది అని అడిగాడు. మిడిల్ ఆఫ్ ద కోన్ ఆప్షన్ టూ, టాప్ ఆఫ్ ద కోన్ ఆప్షన్ త్రీ, నౌ వేర్ ఇన్ ద కోన్ ఆప్షన్ ఫోర్ వచ్చి బాటమ్ ఆఫ్ ద కోన్. ఎక్కడుందనేది టాప్ ఆఫ్ ద కోన్లో ఉంది హియరింగ్ అన్నది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అన్నది కరెక్ట్ అండి, శంకు యొక్క పైభాగం. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ విల్ హెల్ప్ స్టూడెంట్స్ టు అప్రైజ్. క్రింది వాటిలో విద్యార్థులకు అంచనా వేయడానికి సహాయపడేది ఏది అన్నాడు. ఆప్షన్ వన్ ఎవాల్యుయేషన్, ఆప్షన్ టూ నాలెడ్జ్, ఆప్షన్ త్రీ అండర్స్టాండింగ్, ఆప్షన్ ఫోర్ అప్లికేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 149. ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఈస్ ద లెర్నింగ్ ఆబ్జెక్టివ్ దట్ డిమాండ్స్ ఆన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాగ్నిటివ్ ప్రాసెసెస్ ఐడెంటిఫై. విద్యుత్ వలయంలో సమస్యను గుర్తించడం అన్నది అభ్యాసన లక్షణానికి చెందిన క్రింది జ్ఞానాత్మక ప్రక్రియలో ఒక దానిని గుర్తించండి అన్నాడు. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో సమస్యను ఐడెంటిఫై చేశాడు అంటే ఏంటి, తనకి ఆ ప్రాసెస్ అన్నది అర్థమైంది అనమాట, అంటే అవగాహన చేసుకున్నాడు. ఆప్షన్ వన్ అనేది కరెక్ట్. ఇక్కడ అవగాహన చేసుకోవడం, అండర్స్టాండింగ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 149. ఏ సైన్స్ టీచర్ విషెస్ టు అసెస్ ద స్టూడెంట్స్ ఆన్ డిఫరెంట్ ప్రాసెస్ స్కిల్స్ విచ్ ఈస్ ద బెస్ట్ అప్రోప్రియేట్ టూల్ ఫర్ హర్ పర్పస్.
సైన్స్ టీచరు విద్యార్థుల వివిధ ప్రక్రియ నైపుణ్యాలను మందింపు చేయాలని అనుకున్నారు. ఆమె ఉద్దేశానికి తగిన సాధన ఏది? ఒక స్టూడెంట్లో ఉన్నటువంటి స్కిల్స్ని టీచర్ అనే ఆమె ఐడెంటిఫై చేయాలనుకున్నది. ఎలా చేస్తారు? ఇంటర్వ్యూ, పేపర్ పెన్సిల్ టెస్ట్, అబ్జర్వేషన్ షెడ్యూల్, క్వశ్చన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? అబ్జర్వేషన్ షెడ్యూల్, పరిశీలన షెడ్యూల్, ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ మోస్ట్ అప్రోప్రియేట్ టు ఇంట్రడ్యూస్ ద టాపిక్ మెండలిజం? క్రింది వాటిలో మెండలిజం అనే పాఠ్యాంశాన్ని పరిచయం చేయడానికి సరైన పద్ధతి ఏది అన్నాడు. ఆప్షన్ 1 బయోగ్రాఫికల్ మెథడ్, ఆప్షన్ 2 హిస్టారికల్ మెథడ్, ఆప్షన్ 3 ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ఆప్షన్ 4 సైంటిఫిక్ మెథడ్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ శాస్త్రీయ పద్ధతి, సైంటిఫిక్ మెథడ్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్. ఇవండి టీఎస్ టెట్ 2022 సైన్స్ పేపర్లో అడిగిన క్వశ్చన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ ఛానల్లో సైన్స్ కంటెంట్కి సంబంధించిన కంటెంట్ కూడా అవైలబుల్లో ఉంది. అదేవిధంగా సీటెట్ టు టీఎస్ టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.